మానవ జీవితమే ఒక మహాభారతం. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎవర్ ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ మరియు వైష్ణవి క్యాటరర్స్, స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ, అమ్మ పదమ్ములన్ బ్రతుకు నర్పణ చేయుటదేమి గొప్ప మాయం, వసంతమేయనుసు ఆత్మజు నిన్నను మోసగాదే గర్భమున అట్టి తల్లియే అట్టి తల్లి ప్రతిభాభవనమున నిలిచియుండగా క్రమ్మవినేత్ర యుగ్మముల క్రందుగ బాష్పములు ఎంతవానికి గ్రమ్మవే. క్షణక్షణానికి మారిపోయే జీవిత చిత్రాన్ని కురుక్షేత్రం రూపంలో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ, కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 988వ భాగానికి స్వాగతం పలుకుతున్నాము. కృపగురు భీష్మయుక్తము గగెంతు సుయోధను సేననంచు నీవ పరిమితోగ్రశక్తి మెరయం తరిచూచుచునుండుదెప్పుడు కుపిత యుగాంత రుద్రుగతి కోనుమ సంగినవాడు భీష్ముడు ఏచి పటు భుజాబలంబు విలసిల్లగ మార్కొనకుంకి యొప్పునే. ధర్మం కోసం ఒక వీరుణ్ణి ప్రేరేపణ చేసేటప్పుడు ఇలా చెయ్యాలి. సంస్థ ముందు ధార్మికంగా నడపాలి, నువ్వు ధర్మం కోసం నడపాలి, నీ స్వార్థం కోసం కాదు. కోట్లు కోట్లు మనం మింగేస్తూ, ప్రజల సొమ్ము కూడా మింగేస్తూ మీరు కష్టపడి పనిచేయండి అంటే ఎవరి కోసం అనే ప్రశ్న వాడు హృదయంలో వస్తే క్షణంలో మొత్తం మానేసి మానేయకపోగా ద్రోహం చేసి పారేస్తాడు. ఎందుకు చేయాలి వీడికని? ఇది రానియకూడదు ఈ భావన. ధర్మం కోసం ప్రేరేపణ చేస్తే ఆ అర్జునుడు పోరాడే విధానం వేరు మనం చూస్తాం. కృపాచార్యుడు, భీష్మాచార్యుడు సహితంగా, ద్రోణాచార్యుడు సహితంగా దుర్యోధను సైన్యాన్ని మొత్తం వేసి పారేస్తాను. గెలుతు సుయోధన సేన అంచు నీవు అపరిమితోగ్రశక్తి మరయం, అపరిమితమైనటువంటి ఉగ్రశక్తితో చిటికలేస్తూ పద్యాలు పాడేవా లేదా? తరిసూచుచు నుండు ఎప్పుడు తరి 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 అంటే సమయం, తరుణము, ప్రకృతి, తరి వికృతి అంటారు. కానీ నేను ఒప్పుకోను తరి అచ్చ తెలుగు మాట. ఈ తెలుగు వాళ్ళకి సమయాలు ఉండవు, అది కూడా సంస్కృతం తెచ్చుకోవాలి. అందుకని తరి తరిసూచుచు నుండి ఎప్పుడు ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పేవాళ్ళేదా? మనం ఖాళీగా ఉన్నప్పుడు ఎన్నిసార్లేనా సముద్ర తీరాల్లో, నదీ తీరాల్లో, ఉద్యానవనాల్లో విహరించాం? అప్పుడు ఏమన్నా రాణి బావా రాణి మాట్లాడడం తేలిక కదా వ్యవహారం. మరి నేను ఎందుకు రాయబారాన్ని గెడుతుంటే కొంతమంది అన్నారు మీలోనే, అవి వెళ్ళడం అనవసరం అని. నేను ఎందుకు వెళ్ళి అనుకుంటున్నావు? వీలైనంత ఆపుదామని వెళ్ళి వస్తే ఏం జరుగుతుందో తెలుసు నాకు, అనుకున్నంత తేలిక కాదు చెప్పడం. ఓహో మాటలు కోటలు దాటిపోతాయి, అడుగులు గడప దాటవు, నాకు తెలుసు ఇది. ఇవాళ ఏం చేద్దామని ఇక్కడ ఇది రెచ్చగొట్టడం అవసరం. ఇది ఏదో ఒత్తిడి బదిలీ చేయడం కాదు, అసలు అసలు వ్యక్తికి అక్కడ ఉండే మమకారాలు, బాధలు, భయాలు అన్నీ పోగొట్టి రెచ్చగొట్టడం. నువ్వు ఏమీ జాలి చూపించకు, ఆయన నువ్వు గింజల కింద సైన్యాన్ని నరికి బారేస్తుండే నువ్వేమిటి ఇక్కడ ఆలోచిస్తావు? తాతగారు ఇంకోటట్టు తాత లేదు ఏమీ లేదు వేసేయి అంటే తప్పదు. నువ్వు దిగవు, దిగిన తర్వాత ఇలాగే ఆలోచించాలి. కుపిత యుగాంత రుద్రుగతి కోలుమసంగిన వాడు భీష్ముడు. కోలుమసంగుట అంటే విజృంభించడం, అచ్చ తెలుగు మాట కోలుమసంగడం. పెద్ద పులికి వాడతాడు ఇది, అలా దూకే పులినే కోల్పులి అని కూడా అంటారు. కోల్పులి యుగాంత కాలంలో శివుడు ఏ రకంగా రుద్రుడైపోయి మొత్తం ప్రపంచాన్ని మింగి బారేస్తాడు, అలా మింగేస్తున్నాడు భీష్ముడు పాండవ సైన్యాన్ని. అతన్ని ఏచి అడ్డుకుని విజృంభించి
పటు భుజాబలంబు వెలసెల్లగా, నీ భుజబలం ఏమిటో పరాక్రమం ఏమిటో తెలిసే విధంగా మార్కొనకునికి ఒప్పుని గొప్పలు చెప్పడం కాదు, అవకాశం వచ్చింది ప్రదర్శించు. గీతకు ముందు నువ్వేదో భయపడి బాధపడినట్టు ప్రకటించావు, అది బాధ భయమా? ఒకసారి ఆలోచించుకో. వీరుడైన వాడు బాధపడచ్చు, భయపడకూడదు. వీళ్ళందరినీ జయించలేక నువ్వు భగవద్గీత చెప్పించుకున్నావా, వెళ్ళిపోదామని చూసావా ఏంటి? ఇది తప్పదు. ఇది పరీక్షలకు తయారయ్యే విద్యార్థిని, ఓడిపోతానేమో అని భయపడేవాడిని, ఉద్యోగం వదిలేసి ఇంటికి వచ్చిన వాడిని, చేసే ఉద్యోగం శుభ్రమైన ఉద్యోగం, ఏదో కాస్త పని ఎక్కువ చెప్పారనో లేకపోతే ఏదో వదిలేసి వస్తారు, వాళ్ళని ఇలాగే అనాలి. యుద్ధరంగం నుంచి వచ్చినటువంటి కడగతిక్కరిన చానమ్మ తల్లి కలిసి శుభ్రంగా తలంట వేసినట్టే. అంతేగాని ఉద్యోగాలు మానేసిన వాళ్ళని, చదువులు మానేసిన వాళ్ళని, వంకర పనులు చేసేవాళ్ళని, ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళి ఖర్చులు పెట్టేవాళ్ళని గారాబం చేసామనుకోండి, ఇంకింత వాళ్ళు బాగా బలిసిపోయి మన ఎత్తిమీ కూర్చుంటారు. ఇంకా ఇంట్లో కొడుకు కానీ ఎవరైనా సరే, కన్న కొడుకైనా సరే, తనమే వలసిందే, నువ్వు వెళ్ళి నీ పనులు చేసుకో, నిన్ను పోషించాల్సిన అవసరం నాకు లేదు అని స్పష్టంగా ఎడంచేసి చూపుడు వేలు పని పెట్టి కుడిచే అనవసరం మళ్ళీ చెప్పాల్సిందే. దెబ్బకు దారిలోకి వచ్చేస్తాడు, చేసి చూడండి. అంతేకాని మన పిల్లలు మనకు తప్పుతారా, ఏం చేసినా పోన్లేరా, ఉన్నప్పుడే ఉద్యోగం చేయొద్దు కానీ 40 ఏళ్ళు వచ్చాము ఇంకెప్పుడు చేస్తాడు పోనీ, ఏదో అనారోగ్యాలు పరిస్థితులు ఏదో ఏమీ లేవు, దుఃఖాలో కూర్చున్నాడు శుభ్రంగా చేయడు, పైగా కబుర్లు తండ్రి మీద తిట్లు. ఇది వీళ్ళందరికీ ఇదే పాఠం అండి. ఏం చేస్తున్నావా, ఎందుకు భగవద్గీత ఎందుకు చెప్పాను నీకు? ఆవిడ నిజంగా చెప్పి భయపడ్డావా బాధపడ్డావా? బాధపడితే ఒప్పుకుంటాను, భయపడ్డం ఏంటి అనేసరికి అర్జునుడికి పౌరుషం వచ్చింది. అక్కడికే పోనీ ఇంత ఎందుకు అన్నాడు. బాబు ఇంత పద్యాలు నువ్వు చదవక్కల, అక్కడికి పోనీ అంటే కొంచెం దూరంగా ఉన్నాడు ఈయన. అక్కడేమో భీముడు, సాత్యకి, ఘటోత్కచుడు, ధృష్టజుమ్నుడు వాళ్ళు పోరాడుతున్నారు. నేరుగా అక్కడికే పోని, తాడో పేడో చావో రేవో తెలుసుకుందా అనుటయున అట్లగాకని అచ్యుతుడు ఉద్ధతి తీరు పోవనిచ్చిన గని పొంగి. ఆ భీష్ముడు చూడండి, మంచి బరి మీద ఉన్న పాము, బరి మీద ఉన్న పాము, బరి మీద ఉన్న పాము అంటారు. ఆ పాము ఇలా తలెత్తి బరి మీద ఉన్నప్పుడు 1000 మంది దాని ఎదురుగా ఉన్నా సరే సహించదు. పాము దగ్గర ఏం ఆయుధం లేదు, కత్తి లేదు, కటారు లేదు, ఇంత చేస్తే సున్నితమైన శరీరం తామరతూడులా ఉంటుంది పాము అంటే. కానీ ఇలా బరి మీద ఒకసారి లేచి 100 మందిని నిలబెట్టేస్తుంది అది. అలా ఉన్నాడు భీష్ముడు. ఇప్పుడు నేను సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అష్టావధానం గొప్పదా, శతావధానం గొప్పదా, సహస్రావధానం అంటారు కదా, ఇక్కడ గమనించండి, అష్టావధానాలు నేను 300 చేశాను, నాకంటే ఎక్కువ చేసిన మహానుభావులు చాలామంది ఉన్నారు. అష్టావధానం చేసేటప్పుడు మేమంతా ఉద్రేకపడం, ఉద్వేగానికి లోనుకం, ఏం కాదు చేసేస్తాం. ఒక శతావధానం, సహస్రావధానం, ద్విశతావధానం, 200, 300, 500, 1000 మంతు చేసేటప్పుడు మధ్యలో నిజంగానే సమర్థుడైన అవధాని స్వరూపాన్ని చూస్తే బరిమీదన తాసుపోవాలని ఉంటాడు. ఆ ఊపులో ఉన్నప్పుడు నేను చూశాను, అసలు నాకు తోచని విషయాలు తోచాయి. అంటే ఆ ఉద్రేకం, ఆ ఉద్వేగం, ఆ ఊపు ఎలాంటిదంటే జ్ఞానం శిఖరాగ్రస్థాయికి వెళ్ళిపోతుంది. అక్కడ అగ్నిశిఖ వాడి ముందు నువ్వు ఎటువంటి సమస్య, ఎటువంటి దత్తపది, ఎటువంటి పద్యం నలగొడ పెడతాడు, అది కూడా యుద్ధమే. అవధానాగవ ముందు చేసిన మహాభ్యాసంబు సత్కావ్యపున్ వ్యవసాయం మోపు నెత్తినది అని నన్ను సాగర ఘోష కావ్యం రాస్తూ, కావ్యానికి అవధానానికి సంబంధం లేదని అనద్దు, నాకు కొంత సాయం చేసింది అది. అవధానాగవ ముందు చేసిన మహాభ్యాసంబు సత్కావ్యపుం వ్యవసాయంబున మోపు నెత్తినది మద్భావంబు గుర్తించను ఈ అవధానాల ప్రయోజనాల్ పరిమితులు. మద్భావంబు గుర్తించను ఈ అవధానాల ప్రయోజనాల్ పరిమితులు. కవితా హయ్యంగవీనమ్ముకై, హయ్యంగవీనమ్ముకై కవితాసాగరమున్ మధించుటది, హయ్యంగవీనమ్ముకై కవితాసాగరమున్ మధించుటది వ్యాఖ్యాతీత సౌఖ్యంబగున్. అవధానాలు గొప్పవి, నాకు అవి సాయం చేసేవి. అది ఏమిటంటే వ్యవసాయంలో మోపు పైకెత్తడం, మోపు మనమే మొయ్యాలి, ఏదో కొంత పైకెత్తి ఇంకోటి సాయం చేస్తారు, వాళ్ళే మోసారంటే ఎలాగా? నిజంగా కావ్యానికి అవధానం సహాయకారి, మోపు ఎత్తడం లాంటిది. అందుకని అవధానం కావ్యం కాదు, అది నాకు తెలుసు. అందుకే దాని పరిమితిని గుర్తించాను, ప్రయోజనం గుర్తించాను నేను. ఆ పరిమితి ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి. ఎంతవరకు ఉండాలి మరి కావ్యాలు రాయవలసిందే. నేను అవధానాలు చేశాను కాబట్టి కావ్యం రాయకపోతే అవధానం అంటారు, కవి అనరు. అవధానం వేరు, కవిత్వ స్థాయి వేరు. కవిధానంలో కవిత్వం ఉంటుంది, కవిత్వంలో అవధానం అవసరం లేదు. కవితా శక్తికి అవధాన శక్తి ఉపయోగిస్తుంది, దేనికి దానికే ఉన్నాయి. నిజంగా మరి తాజా వెన్న హయ్యంగ వేణం అప్పుడు తీసినటువంటి వెన్న కావాలంటే కవిత్వం అనేటువంటి బాలసముద్రాన్ని మధించి తీరవలసింది. అందుకోసమే రాస్తున్నాను కావ్యం అన్న. అప్పుడు మేము చూపుతామండి 1000 పద్యాలు, 100 పద్యాలు, 200 పద్యాలు, 500 పద్యాలు అలా చెబుతూ ఉంటే పడుగుల్లాంటి సమస్యలు, పిడుగుల్లాంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే తోస్తుంది సమాధానం.
అష్టావధానం చేస్తుంటే చూస్తాను ఒకసారి, ఏమిటో ఆ మందకూడి విధానానికో లేకపోతే నెమ్మదిగా సాగడానికో ఈ చికాకులకో కానీ తోసదు. అంచేత ఎప్పుడు అవధాన రంగంలో ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు అష్టావధానం గొప్పది, శతావధానం కంటే సహస్రావధానం కంటే అని మాట్లాడద్దు. అది అర్థ అనుభవం లేని వాళ్ళు చెబుతున్నమాట. అష్టావధానంతో ఆపేసిన పెద్ద మనుషులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని. ఇంకా అంతకంటే చెయ్యలేక, ఏమీ గొప్పది కాదు. ఖచ్చితంగా శతావధానమే అష్టావధానం కంటే గొప్పది. ఇందులో 4-8 అంశాలు ఉంటే అందులో 5 ఉన్నాయి, 3 లేనివి. ఇంత చేస్తే నిషిద్ధాక్షరేను ఆ వ్యస్తాక్షర ఏవో అవి లేవంతే. అవి లేనంత మాత్రం శతావధానం తక్కువైపోతుంది. 2-3 రోజులు శతావధానం 100 మందిని కూర్చోబెట్టి 25 సమస్యలు, 25 దత్తపదులు, 25 వర్ణనలు, 25 ఆశువులు ఎదుర్కొని 2వ రోజు సాయంత్రం 75 పద్యాలు ఏకధాటిగా అప్పగించడం అంటే సరదా అండి, చేయమని చూస్తాను కబుర్లు చెప్పేవాళ్ళని. అదే సహస్రావధానం 21 రోజులు 750 పద్యాలు అప్పగించాలి, 250 సమస్యలు, 250 దత్తపదులు, 250 వర్ణనలు సామాన్యమా? దీన్ని బట్టి కూడా అష్టావధానంతో పోలుస్తారా? పోల్చడమును అది గొప్పదని మాట్లాడడమును కబులు చెప్పదు. అష్టావధానం తప్పితే చెయ్యలేని మేళం ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని బాగా. ఎందుకంటే మీ వెళ్ళిన చోటల్లా ఆ ప్రశ్న ఎదురవుతుంది కాబట్టి దొండగొట్టు ఓ మాట చెప్పేశాను, ఇంక అడగండి ఈ విషయాన్ని చేసి చూడండి తెలుస్తుంది. భీష్ముడు లాంటి వాడు 3వ రోజు విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే అచ్యుతుడు అర్జునుడు తీసుకొచ్చి ఎదురుగా నిలబెడితే జరిగింది ఏమిటో ఇక్కడ చెబుతున్నాడు చూడండి. అనుటయు అట్లగాకయని అచ్యుతుడు ఉద్ధతి తేరువనిచ్చిన కని పొంగి దా అదనమాట. కని పొంగి ఆ రథిక సింహుడు ఉదంచిత సింహనాథుడై నిరచతురంగ దేహముల నీరజనాభునిమేన పాండునందను నడలన్. ప్రదీప్త పటు దారుణ మార్గన పుంజముల్ వడిన్. తట్టుకోండి, నాకు ఈ బలవంతపు యుద్ధాన్ని తెచ్చిపెట్టావు కృష్ణ, నువ్వు తట్టుకో ముందు. ఈయనకి ఎవరి మీద కోపం వచ్చినా దేవుడి మీద చూపిస్తాడు ముందు. అందుకే మహాభక్తుడు బసవ పురాణంలో మాట చెబుతాడు పాలకురికి స్వామన్న. జైన మతం వచ్చి శైవ మతాన్ని మింగేస్తున్న రోజుల్లో ఆ జైనాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియక శివభక్తులు ఒకటి గుళ్ళోకి వెళ్ళి శివుణ్ణి రాళ్లతో కొట్టేశాడు. పిచ్చిభక్తి కాదది, ఒక చిత్తశుద్ధి. మేమెందుకు కాపాడాలి? నేను ఇవాళ హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళని కూడా గుళ్ళల్లోకి వెళ్ళి దేవుళ్ళని ప్రశ్నించండి, మీకు నిజంగా వాళ్ళ హిందూ భక్తి ఉంటే వాళ్ళుంటే బాగుంటుంది, వీళ్ళుంటే బాగుంటుంది, వాళ్ళని చేర్చి వీళ్ళని చేయాలని. రాజకీయ పార్టీలు అండి, మతంలోకి చేర్చాలని ఉండవాడిని ఉండమనండి, పోయేవాడిని పొమ్మనండి, వీళ్ళని చేర్చుకుని వీళ్ళు కలుపుకుపోయి ఏమిటండి కలుపుకునేది? వాడికి చిత్తశుద్ధి లేదా? వాడికి మతం మీద గౌరవం లేదా? వాడిని గడ్డం పట్టుకుని బతిమాలడం మొదలెడితే వాడు 100 కోరికలు కోరతాడు. ఇవాడ ఎందుకు ఈ ధర్మాన్ని కాపాడుకో? అసలు నువ్వు ఉన్నావా లేవా అని కృష్ణుణ్ణి రాముణ్ణి శివుణ్ణి ఇవాళ గుళ్ళో ప్రశ్నించాలి మనం. అంటే మనకి చిత్తశుద్ధి ఉండాలి. ఈ రక్షించడం ద్వారా కొంతమంది పెద్ద మనుషులకి ప్రచారాలు కావాలి, రాజకీయాలు కావాలి, ధనం కావాలి, సభలు కావాలి. నన్ను మన్నించండి, జరుగుతున్న కార్యక్రమం చెబుతున్నాను. దేవుణ్ణి ప్రశ్నించమనండి, వీళ్ళెళ్ళి కనకదుర్గమ్మ ఏం చేస్తున్నావమ్మ నువ్వు అని అడగమనండి, అడగరండి. అందుకే నాకు ఆ బసవ పురాణంలో భక్తులు చాలా గొప్పవాడు కింద కనబడి, వాడు రాళ్ళెట్టు కొట్టాట శివాలయాలన్నీ జైనులు మింగేస్తుంటే ఏం చేస్తున్నావయ్యా పెద్ద మనిషి? కసుల పురుషోత్తమ కవి హంసల దీవిలో వేణుగోపాలస్వామికి, శ్రీకాకుళం ఆంధ్ర దేవునికి, ఆంధ్ర మహావిష్ణువుకి శ్రీకాకుళంలో ఉత్సవాలు జరగకపోతే దేవుణ్ణి తిడుతూ 100 పద్యాలు రాసాడు. అది నా తెలుగు జాతి. దేవుడు కరుణించి ఆశీర్వదించాడు. ఆయన కోపం లేదు, పోన్లేవయ్యా నా ఉత్సవాల గురించి బాధపడేవాడు నువ్వు ఒక్కడ ఉన్నావన్నాడు ఆయన. ఈ ఉత్సవాల గురించే కదా 1000 పడగల నవలలో విశ్వనాథ వారు 100 పేజీలు రాశారు కనీసం. ఆ వేణుగోపాలస్వామి ఉత్సవాలు జరగట్లేదని